ఏపీలో కొత్త జిల్లాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. దీనిపై తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్ చెప్పండి. మొత్తమైన తేదీ తిరుపతి కొత్త జిల్లాకు సంబంధించి ఇవాళ నుంచి కూడా కార్యాలయం ప్రారంభమైంది. కలెక్టర్ కూడా వెంకటరామరెడ్డి అధ్యక్షత క్రితం పదవి బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే కొత్త కలెక్టర్ జిల్లాల కార్యాలయాన్ని ప్రారంభించి కూడా కొత్త కలెక్టర్ల సందర్శి కూడా అభినందనలు తెలుపడం జరిగింది. అయితే ఇవాళ నుంచి పునర్విభజన ప్రకారం ప్రజలకి అందరికీ కూడా ఆయా జిల్లాలు అమల్లోకి రావడం జరిగింది. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి మనం చూస్తున్నట్లయితే ఒకసారిగా తిరుపతి స్థానికులు అలా ఒక రకంగా చెప్పాలంటే నెరవేరిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి నుంచి ఇప్పటి వరకు కూడా చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ కి వెళ్ళాలంటే దాదాపుగా 60-70 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు రవాణా కూడా సమంగా ఉండదు. అలాంటిది దాదాపుగా 2-3 గంటల ప్రయాణం ఉంటుంది. అది బస్సులో వెళ్ళాలన్నా లేదంటే ట్రైన్ లో వెళ్ళాలన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో అది ఉద్యోగులు కావచ్చు లేదంటే స్థానికులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక ఉపశమనం కలిగే విధంగా కూడా తిరుపతి డిస్టిక్ సపరేట్ అవడం, అదేవిధంగా తిరుపతి జిల్లా కార్యాలయం కూడా తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పద్మావతి నిలయాన్ని ఎంచుకోవడం చాలా వరకు కూడా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది. ఒకవైపు ఉద్యోగులు అదేవిధంగా స్థానిక ప్రజలు ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ కలెక్టర్ కూడా కాసేపటి క్రితం కలెక్టర్ కార్యాలయం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పరివ బాధ్యతలు కూడా చేపడడం జరిగింది. ఇదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నూతన కలెక్టర్ కి ఏదైతే ఆయనకి అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతానికి మనం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. చూడొచ్చు మొత్తం కూడా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఒక 30 నుంచి 40 కార్యాలయాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కట్టడం. మనం చూస్తున్నట్టయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇక్కడ అంటే కోవిడ్ కేసు సంబంధించి అంటే గతంలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో కోవిడ్ కేసు సంబంధించి ఇక్కడ జరిగేది. అలాంటిది ఇవాళ పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మొత్తం కూడా టీచర్స్ కానీ లేదంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చుకోవడం, మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా ఉద్యోగులందరూ కూడా వాళ్ళు వెళ్తున్నారు. మొత్తం మీద మనం చూస్తున్నట్లయితే తిరుపతికి సంబంధించి ఒక కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఒక తిరుపతి స్థానిక ప్రజలే కాకుండా తిరుపతి డిస్టిక్ సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఇవాళ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొనే అవకాశం అయితే ఉంది. అయితే కలెక్టర్ సంబంధించినటువంటి కార్యాలయం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమైన కార్యాలయం సబ్ కలెక్టర్ కానీ లేదంటే మిగిలిన కార్యాలయాలన్నీ ఉంటాయి. ఇంకా కింద భాగంలో విజిటర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ అంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది తాత్కాలికమైన కలెక్టర్ కార్యాలయం అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని ఉన్నటువంటి స్థలాలు ఎంపిక చేసుకుని తిరుపతికి సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా నిర్మించుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఇంకా టైం పడుతుంది. దాదాపు ఇంకొక 3-4 సంవత్సరాల పాటు కూడా ఇదే కార్యాలయం తిరుపతి కొత్త డిస్టిక్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ నుంచి బీజం పడిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా అర్జీల రూపంలో కలెక్టర్ కి వినవించుకునేందుకు చెప్పుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్లనే మొత్తం కూడా సందడిగా ఉంది. ఒకవైపు స్థానిక ప్రజలు వాళ్ళ ఫిర్యాదులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఉద్యోగులందరూ వాళ్ళు విధుల్లో భాగంగా రావడం, మరికొంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా నూతన కలెక్టర్ కొత్త కలెక్టర్ కి ఆయన అభినందించే విధంగా కూడా పుష్పగుచ్చాలు ఇవన్నీ కూడా ఇచ్చేందుకు ఇక్కడికి వస్తున్నారు. అందువల్లనే తిరుపతి కొత్త కలెక్టర్ కార్యాలయం సందడిగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం చెప్పండి గోపినాథ్. చెప్పండి. అది వైఎస్ జగన్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు కదా, దీనికి సంబంధించి అక్కడ ప్రజల ప్రాంతానికి సంబంధించిన ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇందాక మనం మాట్లాడించడం జరిగింది. ఎట్లా ఉంటుంది ఏంటి తిరుపతి కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాటు, తిరుపతి డిస్టిక్ అనేది ఏర్పాటు చేస్తారు కాబట్టి అంటే ప్రభుత్వం ప్రతిపాదనలో బాలాజీ డిస్టిక్ అనేది ముందుగా తీసుకురావడం జరిగింది. అయితే
ప్రజల వినపాల మేరకు అంటే బాలాజీ డిస్టిక్ అనేది బాలాజీ అనేది వెంకటేశ్వర స్వామి పేరు అయినప్పటికీ కూడా తిరుపతి అనేది చాలా వరకు కూడా ఒక అంటే ఒక చరిత్ర కలిగినటువంటి పేరు. మరి ఆ తిరుపతి అంటే తిరుపతి అంటే తిరువులో వెంకటేశ్వర స్వామి వస్తాడు, పతి అంటే అమ్మవారి పేరు వస్తుంది, ఈ రెండు కలిపి ఆ తిరుపతి అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తిరుపతి పేరుతో తిరుపతి డిస్టిక్ గా పెడితే బాగుంటుందని ఇక్కడ నుంచి చాలా మంది స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి లేఖలు రాయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ బాలాజీ డిస్టిక్ నుంచి తిరుపతి డిస్టిక్ గా నామకరణం మారుస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అందువల్లనే తిరుపతిలో ఎక్కడ చూసినా ఈ కార్యాలయం పైన కావచ్చు, కార్యాలయం ముందు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తిరుపతి డిస్టిక్ అనేది తిరుపతి జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి, తిరుపతి అంటే ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి దాన్ని తిరుపతిగానే మనం డిస్టిక్ గా పెట్టే బాగుంటుందని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఈ రకమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ ఇదే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున స్థానిక ఉద్యోగులు లేదంటే ప్రజలు వీళ్ళందరూ కూడా సుదూర ప్రాంతం ఏదైతే తమిళనాడు బార్డర్ లో ఉన్నటువంటి చిత్తూరు, ఇప్పటి వరకు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఇక్కడికి వచ్చి కార్యాలయాల్లో ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోవడమే కాకుండా ఉద్యోగులు వాళ్ళందరూ కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇది ఒక చరిత్ర, ఇది ఒక చరిత్రగానే మనం చెప్పుకోవచ్చు. అది తిరుపతి డిస్టిక్ సంబంధించి ఎందుకంటే పరిపాలన పరంగా కూడా తిరుపతికి అంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, తిరుపతి తిరుమలలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఎంతో మంది వీఐపీలు వస్తుంటారు, ఇతరితర ప్రాంతాలను చూస్తుంటారు. వీళ్ళందరూ కూడా అంటే సమీక్ష సమావేశాలకు సంబంధించి అంటే రాష్ట్రాలే కాకుండా దేశాలు దేశ అధ్యక్షులు కూడా వస్తుంటారు ఇక్కడికి, శ్రీలంక కావచ్చు లేదంటే ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలన్నా కూడా గతంలో కలెక్టర్ చిత్తూరు నుంచి వచ్చేవారు. అలాంటి పరిస్థితి లేకుండా ఇవాళ అవన్నీ కూడా ఒక పరిపాలన పరంగా చాలా మంచి జరిగిందనే మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఇవాళ పెద్ద ఎత్తున ఇది ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ నుంచి ప్రజలకి అందరికీ కూడా అంటే ప్రభుత్వ సేవలన్నీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఓకే గోపీనాథ్, థ్యాంక్ యూ. ఓం రాజాది రాజాయ ప్రహస్య సాహిని శ్రవణాయ కూర్మహే సమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః. ఓం శతమానం భవతి శతాయుత్ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియే వర్తి స్థతి అఖండ ఉద్యోగతాధ్యస్తు మహాలక్ష్మీ దేవతాం. గుడ్ మార్నింగ్ అందరికి.